హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమ్ వారికి కాసులు అనే ఈజీ లెసన్ అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు మెటీరియల్స్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మెటీరియల్ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేసుకోండి నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది అండ్ ఇలాంటివి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే యూజ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం డిగ్రీ లెసన్స్ ఈ ఛానల్లో ఉన్నాయి ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ముందుగా కవి గురించి తెలుసుకుందాం కవి గురజాడ అప్పారావు తెలుగులో సంఘ సంస్కరణ దిశగా కవిత్వాన్ని నడిపించిన కవి నవ్య సాహిత్య ఉద్యమానికి నాంది పలికిన నవయుగ వైతాలి గురజాడ విశాఖపట్నం జిల్లా యలమంచలి తాలూకా రాయవరం గ్రామంలో పద్దెనిమిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఇరవై తేదీన జన్మించాడు తల్లి కౌసల్యమ్మ తండ్రి వెంకట రామదాసు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో బిఏ పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా ఇంకా విజయనగర సంస్థాన పరిశోధకునిగా పనిచేశాడు పంతొమ్మిది వందల పదిహేను నవంబర్ ముప్పైన మరణించాడు గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకం ప్రజాదరణ పొందింది కన్యాశుల్కం నాటకం అనేది మీకు సిక్స్త్ సెమిస్టర్లో ఉంటుంది ఇక్కడి వరకు కౌపరిచయం రాస్తే సరిపోతుంది ఇక పాఠంలోకి వెళ్తే ఈ పాఠం అనేది డబ్బుకి ప్రేమకి మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తుంది మన పాఠం ఇద్దరి భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణ పూర్తిగా చెప్తాను వినండి గురజడ ఇలా చెప్తున్నాడు స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యమైన ప్రేమ ఉండాలని ప్రేమ లేకపోతే జీవితం వ్యర్థమని తెలియజేశాడు భర్త భార్యతో ఇలా అంటున్నాడు మనకు తగాదా దేని గురించి వచ్చిందో చెప్పు అంటే భార్య నవ్వుతుంది ఎందుకు నవ్వుతున్నావు కారణం ఏదైతే ఏంటి చెప్తున్నాను విను బంగారం కోసం తగాదా అనేది జరిగిందని భర్త ఇలా అంటున్నాడు నువ్వేమో బంగారం కావాలంటున్నావు నేనేమో బంగారం కంటే ప్రేమ గొప్పదని అంటున్నానని చెప్తాడు నిజం చెప్తా విను అంటాడు ఇక్కడ బంగారం అంటే ఇన్స్టాగ్రామ్లో తిరిగే బంగారం కాదంటే మన గుండంకులు లలిత జ్యువెలరీస్ చెప్తాడు కదా ఆ బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం గురించి చెప్తున్నాడు నిజం చెప్తా విను అంటున్నాడు ధనం రెండు రకాలుగా ఉంటుందని చెప్తున్నాడు ఒకటి మట్టిలో పుడుతుంది అదే బంగారం రెండవది హృదయంలో పుట్టేది ప్రేమ ఈ రెండు ఒకే చోట ఉండడం అరుదు అని అంటున్నాడు అంటే ఒంటి నిండా బంగారం ఉంటే వాళ్ళ దగ్గర ప్రేమ ఉండదని ప్రేమ ఉన్న వాళ్ళ దగ్గర బంగారం ఉండదని చెప్తున్నాడు బంగారం అనే కాదు డబ్బులు సంపద ఇంకా ప్రేమ అంటే ఈ రెండు ఉన్నవాళ్ళు ప్రేమ డబ్బు ఉన్నవాళ్ళు అనిగి మనిగి ప్రేమగా చూసుకునే భార్య దొరకడం అరుదు అంటున్నాడు అంటే గుణవతి అయిన భార్య దొరుకుతారు అంటున్నాడు ప్రేమ ఇంకా ధనం అనేది ఈ రెండింటిలో భార్య దేనిని కోరుకోవాలి ఆడవాళ్ళు కాబట్టి బంగారాన్ని కోరుకుంటారు ధనం అంటే బంగారం కాకుండా ఇంకేముంటుంది అని మనసులో అనుకుంటున్నావా నువ్వు ఒక్కదానివే కాదులే అన్నీ తెలిసిన వారే బంగారానికి ఆకర్షింపబడుతున్నారు లొంగిపోతున్నారు అలాంటిది నువ్వు లొంగిపోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది పూల తీగలకు పూలు ఎలా అందాన్ని కలిగిస్తాయో ఆడవాళ్లకు బంగారం అనేది అందం కలిగిస్తుంది అంటారు కానీ అది తప్పు ప్రేమ అనేది సువాసన వెదజల్లే పువ్వు లాంటిది అలాంటి ప్రేమ లేని ఆడవాళ్ళు ఎంత బంగారం ధరించినా సువాసన లేని మంకెన పువ్వు లాంటి వాళ్ళే అంటే ఇక్కడ గుణవతి అయిన భార్య దొరకడం అరుదు అని అంటున్నాడు అలాంటి భార్య ప్రేమగా చూసుకుంటుంది కానీ ప్రేమ లేని భార్య ఎంత డబ్బులున్నా బంగారం ఉన్నా విలువ ఉండదని భర్త అంటున్నాడు అప్పుడు భార్య ఇలా అనుకుంటూ చూస్తుంది ప్రేమను కొరక్కు తింటారా ఏంటి ప్రేమ ఎలా ఉంటుంది ఊరికే ప్రేమ ప్రేమ అంటున్నాడు అని వింతగా చూస్తున్నావా అయితే చెప్తా విను నీ శరీరం బంగారం రంగులో ఉంటుంది పసుపు పూసుకుంటావు ఫేర్ అండ్ లవ్లీ పూసుకుంటావు ఇంకా మేకప్లు వేసుకుంటావు పువ్వులాగా ఉండే నీ కుర్రకు నూనె రాసుకుంటావు కళ్ళకు కాటుకు పెట్టుకుంటావు తాంబూలం కూడా వేసుకుంటావు పళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి వీటన్నిటితో నీ శరీరం అందంగా కనిపిస్తుంది కానీ నువ్వు ఎంత మేకప్లు వేసినా నీలో ప్రేమ లేకపోతే ఈ అందమంతా వ్యర్థము సుమా అంటున్నాడు రఘువరం లో హీరో ధనుష్ డైలాగ్ చెప్తాడు కదా డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయి ప్రేమ సంతోషం ఫ్రెండ్షిప్ బాండింగ్ అని చెప్తాడు కదా అదే చెప్తున్నాడు ప్రేమ అంటే అర్థం అది అని ప్రేమ అనేది గొప్ప సంపద గొప్ప కళ దాన్ని ఇంట్లో నేర్పరు అలానే మీరు స్కూల్లో లవ్ చేసిన కాలేజీలో లవ్ చేసిన వాళ్ళ గురించి కాదు ఇక్కడ అర్థం అంటే మీ లవ్ స్టోరీ కాదు ఇక్కడ ప్రేమ అంటే ఒకరి మనసులో పుట్టేది అని అంటున్నాడు ప్రేమ అనేది ఇంట్లో నేర్పరు అలానే కాలేజీకి వెళ్ళి అమ్మాయిలతో పార్కుల చుట్టూ ప్లాట్ఫామ్ల చుట్టూ సినిమా హాల్ చుట్టూ తిరిగేది ప్రేమ కాదని అంటున్నాడు అది కేవలం అట్రాక్షన్ మాత్రమే ప్రేమ విషయంలో శాస్త్రాలు కూడా మౌనంగానే ఉండిపోయాయి అదృష్టం కొద్దీ కవులదైతో ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాను అంటాడు భర్తిలు అంటున్నాడు ప్రేమ అనే రత్నాలను నా హృదయంలో నింపుకున్నాను ఆ ప్రేమ అనే రత్నాలను నీకిస్తాను స్వీకరించమని చెప్తున్నాడు నువ్వు అనుకునే బంగారం కంటే ఈ రత్నాలు విలువైన సుమా అంటున్నాడు ప్రేమ అనే రత్నాలు శరీరం మీద ఎలా ధరించాలి అని ఆలోచిస్తున్నావా ఆ రత్నాలను నేను ధరించాను నా కళ్ళల్లోకి చూడు అర్థమవుతుందని చెప్తాడు భార్యల అందం అనేది కమలవనం లాంటిది భర్తల ప్రేమ అనేది సూర్యుడు లాంటిది ఎందుకంటే కమలం మీద సూర్యరశ్మి పడితేనే కదా వికసించేది కమలం అంటే సూర్యరశ్మి తగిలి కమలం అనేది వికసిస్తుందని చెప్తున్నాడు వికసించి పరిమళిస్తుంది అంటే భర్త ప్రేమకు భార్యల అందం అనేది పరిమళిస్తుంది ఆ ప్రేమ లేకపోతే మనిషి బ్రతుకు అనేది చీకటితో సమానం అంటున్నాడు ప్రేమను మనసులో నిలుపుకుంటే మేలు కలుగుతుంది కామానికి సంబంధించిన కోరికలు వయసుతో పాటు అంతరించిపోతాయని చెప్తున్నాడు కానీ ప్రేమ అనేది శాశ్వతంగా జీవితాంతం మనం చనిపోయినా ప్రేమ అనేది చిరకాలం ఉంటుందని చెప్తున్నాడు ప్రేమ అనేది మాయామర్మం లేని స్నేహితుడు లాంటిది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సుఖంగా బ్రతకడానికి రాజమార్గం ప్రేమే ప్రేమను ఇస్తే ప్రేమ వస్తుంది అంటే మనం స్వచ్ఛమైన ప్రేమను ఇతరులకు అందిస్తే మన దగ్గరకు ప్రేమ అనేది తిరిగి వస్తుంది అని అంటున్నాడు బంగారం సిరి సంపదలు అనేది ఇవ్వలేక కవిత్వం రాసిస్తున్నానని అనుకోవద్దు ప్రేమ నిజమైన సంపద భర్త దేవుడు అనేది పాతమాట అంటే ఇలా అంటారు కదా పతియే ప్రత్యక్ష దైవం అని అంటారు కదా కానీ అలా కాదు భర్త నీకు నిజమైన మిత్రుడు అతడే నీకు ప్రాణం నీ ప్రేమ లేకపోతే నేను నిరుపేదతో సమానం నీ ప్రేమ ఉంటే నా పదవి దేవేంద్రుని సింహాసనం కన్నా గొప్ప అని అంటున్నాడు వరజాడ ప్రేమ గురించి ఈ విధంగా వివరించాడు ప్రేమ లేకపోతే బ్రతుకు చీకటి అని నిరూపించాడు భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ మాత్రమే అని ఆకర్షణ వ్యామోహం కాదని తెలియజేశాడు మానవ సంబంధాలలో ప్రేమ అనేది కనిపిస్తుందని చెప్తున్నాడు ఇదండి లెసన్ గురజాడ ప్రేమ గురించి పూర్తిగా చెప్పేశాడు ఈ లెసన్ మీరు ఎగ్జామ్లో ఎలా రాయాలి అంటే ముందుగా కవి గురించి ఒక నాలుగు లైన్లు అయితే రాయండి ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఉన్న వాదన గురించి రాయండి ప్రేమకి డబ్బుకు ఉన్న తేడాలు ఏంటో రాయండి ఇంకా వాటికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది రాయండి నేను బంగారం గురించి రాయమన్నాను కదా అని ఇన్స్టాగ్రామ్లో తిరిగే వైరల్ అయ్యే బంగారం గురించి రాశారనుకోండి మీకు మార్కులు అయితే పడవు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు రాసేవాళ్ళు ఆ బంగారం గురించి కాదు అసలు బంగారం గురించి రాయండి మన గుండంకులు చెప్తారు కదా లలిత జ్యువెలరీస్ బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఆ బంగారం గురించి రాయండి మీరు మినిమం టూ పేజెస్ రాస్తే నీట్ ప్రజెంటేషన్ అనేది ఇస్తే సరిపోతుంది మీకు మార్క్స్ అనేవి మంచిగా పడతాయి చివరికి ఇదండి వీడియో ఇలాంటి మరిన్ని డిగ్రీ లెసన్ల కోసం మన ఛానల్ను కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది